ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఒక క్షణం నీ సన్నిధిలో వాక్య ధ్యానాంశానికి స్వాగతం. ఇనాటి సువిశేషాన్ని మనం పరిశీలించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నుండి 52వ వచనం వరకు మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీటిపై క్రీస్తు ప్రభు నడిచినటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. 5000 మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి ప్రభు ఆ జనసమూహమును పంపించేలోపు తన శిష్యులను మాత్రం పడవనెక్కి సరస్సు ఆవలి తీరమున ఉన్నటువంటి బెత్సయిదాపురానికి చేరాలని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. క్రీస్తు ప్రభు మాత్రం పర్వత ప్రాంతంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సాయం సమయం అయినప్పుడు వాళ్ళ ప్రయాణం ప్రారంభించి ఆ సరస్సు మధ్యలోకి వెళ్ళేటప్పటికీ ఎదురుగాలులు వీయడం వలన వాళ్ళు ప్రయాణించాల్సినటువంటి దిశకు వ్యతిరేక దిశలో గాలులు వేయటం వలన పడవ ప్రయాణం కష్టమైంది. మన జీవితంలో కూడా, మన ఈ జీవన పయనంలో కూడా అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి ఎదురుగాలులు మనకి సంభవిస్తూ ఉంటాయి. అయినా వాటన్నిటిని తట్టుకొని ముందుకు నడవగలిగితే చేరాల్సినటువంటి గమ్యాన్ని మనం చేరతాం. క్రీస్తు ప్రభు వాళ్ళు కష్టపడడాన్ని చూసి వాళ్ళను దాటిపోవడానికి ఆయన నీటిపై నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. నీటిపై నడిచి వస్తున్నటువంటి క్రీస్తు ప్రభును చూసి వాళ్ళు భయపడి కలవరపడి వాళ్ళు భయభ్రాంతులవుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారిని సమీపించి వారితో చెప్తున్నటువంటి మాట, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అని. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో కలవరపాటు, అనేక సందర్భాల్లో అధైర్యం, అనేక సందర్భాలలో భయం మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువును సమీపించండి. ఆయన ఇచ్చేటటువంటి అభయాన్ని స్వీకరించండి. మన జీవితాలు ముందుకు వెళతాయి. వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి క్రీస్తు ప్రభు వెంటనే వారి పడవలోకి ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి తుఫాను